అందులో పసుపు కుంకుమ కలిపి ఉంది. భారతదేశం బాగా వృద్ధి చెందాలని చెప్పి భారతదేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ప్రజలు నివసిస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలకి అంత బాగా జరగాలని చెప్పి ఆ గోదావరి తల్లిని కోరుకోవడం జరిగింది. చిన్న చిన్న అవకతవకలు ఏదన్నా ఉన్నప్పటికీ మన జరిగిన దానికి పశ్చాత్తాప పడుతూ వాళ్ళకి ఆత్మకి శాంతి కలిగించాలని కూడా గోదావరి తల్లిని కోరడం జరిగింది. అంతకుమించి అందరూ ప్రజానికం అందరూ కూడా బాగా ఉండాలని చెప్పి మనకి ప్రకృతి సహకరించాలని చెప్పి గోదావరి తల్లిని